నిన్నా కొన్ని ఛానల్స్ లో బాలనేని జనసేన పోతున్నాడు అని చెప్పి రెండు మూడు ఛానల్స్ లో రావడం జరిగింది. నిన్న వాస్తవానికి గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి ముఖ్య నాయకులు దాదాపు 100 మంది ముఖ్య నాయకులందరూ కూడా హైదరాబాద్ రావడం, వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు కూడా సాయంత్రం ఎమ్మెల్యే రావడం అందరిని కూర్చొని సమన్వయం చేయడం జరిగింది. దాన్ని వక్రీకరించి కార్యకర్తతో మీటింగ్ పెట్టుకున్నాను, జనసేన పార్టీకి పోతున్నారని చెప్పి ఛానల్స్లో రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి అదే మరి ఏబిఎన్లో ప్రచారం చేశారు, అదే పేపర్లో ఈరోజు గిద్దలూరు వాళ్ళతో భేటీ అని చెప్పి రాస్తారు. ఇది ఏ ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఇది రాంగు, మరి ఏంటిది అంటే కావాలని చేస్తున్నారా లేకపోతే రేటింగ్ కోసం చేస్తున్నారా? ఇది ఒక క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేదానికి చేసే కార్యక్రమం, మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఛానల్స్ ఎవరైతే ఈ ప్రచారం చేసిన ఛానల్స్ వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష నాకు, నేను ఎమ్మెల్యే అయ్యానంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్ల అయ్యాను. ఆ రోజు ఆయన కష్టపడి నాకు సీట్ తీసుకురావటం, నేను ఆయన చొరవతో నేను ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏమాత్రం ఉపేక్షించకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే వెంటనే నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆ పార్టీలోకి పోవటం జరిగింది. నేను ఊసర వెళ్లి రాజకీయాలు చేయను, అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పార్టీ మారటం, కష్ట నష్టాల్లో లాభాల్లో అన్నింటిలో కూడా ఇప్పుడు పార్టీ ఉన్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను తప్ప వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు నేను ఉన్నంతకాలం రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్ఆర్ పార్టీలో ఉంటా, లేకపోతే రాజకీయాలు మానేస్తారు. అంతేగాని పార్టీలు మారటం, పార్టీలు అవసరాన్ని బట్టి మారటం ఆ నైజం నాది కాదు. ఇదందరూ కూడా అందరి ఛానల్స్కి నేను విన్నవించుకుంటున్నా, దయచేసి ఇట్లాంటి ప్రచారాలు బట్టి చేయొద్దని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు చేనేతలకు సంబంధించి మనం వాళ్ళు ఇది చేయాలా, వాళ్ళ కోసం మనం చేయాల్సిన అవసరం అని చెప్పి ట్వీట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మరి చేనేతలకు ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు నేను చేనేత మినిస్టర్గా ఉన్న రాజశేఖర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఆ 300 కోట్ల రూపాయలు చేనేతలు వేవి చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేతృత్వం పెట్టి 24,000 రూపాయల సంవత్సరానికి ఇస్తూ చేనేతలకు ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి మనం చెప్పుకునేది తప్పేం లేదు. దాని ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, కేటీఆర్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశాడు, ఆయన రెస్పాండ్ అయ్యి కేటీఆర్కి మరి రెస్పాండ్ అవటం జరిగింది. దానికి మరి ఛానల్స్ ఎందుకు రాయలేదు? కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తాడని చెప్పి ఎందుకు రాయలేదు? అంటే వాళ్ళు ట్వీట్ చేస్తే బాగానే ఉంటుంది, నాకు ట్వీట్ చేస్తే నేను రెస్పాండ్ అయితే ఈ రకంగా పవన్ కళ్యాణ్ పార్టీలో పోతాడని చెప్పి ప్రచారం చేస్తారు. ఎన్నో రకాలుగా చూస్తా ఉన్నా ఈ మధ్యకాలంలో అసలు నాకు ఏ సంబంధం లేని విషయాలు కూడా ఛానల్స్ రావటం మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమందికి బాధ కలగవచ్చు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు మీటింగ్లో కూడా, వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకి
న్యాయం చేసే దానికోసం నేను ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పి దానివల్ల కొంతమంది బాధపడి ఉండొచ్చు ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు నేను మట్టికి ఒకటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మొదటించున్నటువంటి కార్యకర్తల కోసం నేను ఎంతవరకైనా పోరాడతా నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు పర్వాలేదు నేను ఎదుర్కొంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏ విషయంలో కూడా నేను వెనకాడేది లేదు నన్ను ఇచ్చేసే దానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏమి దేనికి కూడా నేను ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ఏదో ఈ రకమైన ఛానల్స్ ఏదో రకంగా నన్ను ఎమరాజ్ చేసి ఏదో నన్ను రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ మధ్య నేను ఎప్పుడు బూతులు తిట్టిన కూడా ఒక రోజు బూతులు కూడా తిట్టాను అది కూడా నాకు నిజంగా చెప్తాను నాకు ఆ రోజు బాధేసింది ఖచ్చితంగా కూడా నేను సమన్వయంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 22 నియోజకవర్గాలు అప్పచెప్పారు ఆ 22 నియోజకవర్గాలు గెలుపు కోసమే నేను ప్రయత్నం చేస్తాను తప్ప మరి ఎక్కడ కూడా తప్పులు అయితే చేయను నేను కార్యకర్తలకి న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తున్నాను పార్టీని డెవలప్ చేసేదానికి నిజంగా చేస్తున్నానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా అది చూస్తా ఉన్నారు ఒక పక్క గుప్తాన్ని నేర్చుకుంటారు రఘురామ కృష్ణరాజు ఫండింగ్ చేస్తాడు ఇంకోడు వైఎస్ఆర్ పార్టీ ఒక అతను ఫండింగ్ చేస్తాడు ఈ రకంగా రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా చేసినా సమన్వయంతో ఉన్నా అది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నాయి కూడా ఒకసారి మీరు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటున్నాం ఏ పరిస్థితిలో కూడా నేను ఒకటే చెప్తానో నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది ఆయనతో కూడా జరిగే పరిణామాలను ఆయనకు చెప్పడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా నేను రాజకీయాలు లో ఉన్నానంటే వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను లేకపోతే రాజకీయాలు మానేస్తాను తప్ప వేరే పార్టీలకి పోవటం కానీ వేరే గర్భ దొక్కటం కానీ మా ఇంట వంట లేదు మీ చేత కాదు నాకు కూడా నేను ఒకరి నాకు ఒకరి నాకు సహాయం చేస్తే ఆ కుటుంబానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను నేను సహాయపడింది నాకు సహాయం చేసింది ఒక రాజశేఖర్ గారి కుటుంబమే నా జీవితంలో వాళ్ళకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు పదవులు అనేది చాలా తక్కువ ఉంటాయి నియోజకవర్గం సంబంధించి అందరికీ ఇవ్వటం అనేది జరగటం కష్టం అవుతుంది అందుకని నిన్న అందరూ కూడా రమణారెడ్డి మీరు చెప్పే రమణారెడ్డి గారు కానీ అందరూ కూడా వచ్చారు నిన్న అందరూ కూడా కలిసి కట్టుగా గడప గడప కార్యక్రమం మూతను 2 రోజులు చూసుకొని గడప గడప కార్యక్రమం మొదలవుతుంది ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారితో సమన్వయంతోటి అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి నిన్న కార్యకర్త నాయకులందరూ కూడా ఏకీభావంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా గిజ్జల నియోజకవర్గం గతంలో 81,000తో గెలిచారు మరి అంటే ఇప్పుడు 81,000తో గెలిచారంటే ఎంతోమంది నాయకులు అందరి నాయకులు పనిచేశారు అందరి నాయకులని సాటిస్ఫై చేయటం అనేది ఏ ఎమ్మెల్యే వల్ల కాదు ఎందుకంటే ఉండే తక్కువ పదవులు ఇవన్నీ కూడా సాటిస్ఫై చేయడం కాదు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు లేదు మీ పార్టీ కోసం ఇది దేనికైనా మేము శ్రమిస్తామని చెప్పి రమణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి అక్కడ ఉన్న గిద్దలు నాయకులు అందరూ నేను చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో అందరూ కూడా కలిసి నిన్న గిద్దలు మీరు హైదరాబాద్ నుంచి మళ్ళా గిద్దలూరు వెళ్ళారని కూడా తెలియజేసుకుంటాను ఖచ్చితంగా గిద్దలు నియోజకవర్గం మళ్ళా పాత మెజారిటీ వస్తుందని కూడా తెలియజేసుకుంటాను పార్టీ కోసం ఆదేశాలు పనిచేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిసే పరిస్థితి అండి అయితే సుబ్బారావు గుప్త నిన్న వెళ్ళేసి నాకు ప్రాణహాని ఉందని అంటే ఇంటర్నల్ గా ఆయన అక్కడ చేత వేయడానికి ఏమైనా పార్టీకి సంబంధించిన నాయకులు సపోర్ట్ చేస్తారంటారు ఇప్పుడు ఎవరు నాయకులు సపోర్ట్ చేస్తున్నారో ఏం తెలీదు ఆ ఫండింగ్ మట్టుకు ఇస్తున్నారో ఎవరు ఇస్తున్నారో నాకు తెలుసు బట్ నేను ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో పోతా ఉన్నారు ఎయిర్పోర్ట్ పోతున్నప్పుడు ఏదో కాగితం ఇవ్వడానికి ఏదో జ్వరపడి ఇచ్చిండొచ్చు దానికి ఏమి పెద్ద విశేషం కాదు అది పెద్ద కష్టమైన విషయం కాదు ఎందుకంటే అక్కడ ఢిల్లీలో కూడా అంత సెక్యూరిటీ కూడా ఉండకపోవచ్చు అట్లా ఇచ్చి ఉండొచ్చు దానికి ఏదో ఎవరో నాయకుడు అక్కడ ఇచ్చుంటాడు కూడా నేను అనుకోవట్లేవా అతను వాడి క్యారెక్టర్ మీకు తెలుసు వాడు నిన్న జనసేన మీటింగ్లో మాట్లాడతాడు ఇక్కడ మళ్ళా అక్కడ పోతాడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఒక ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాడు మరి వాడు ఏ పార్టీయో తెలియదు వాడు ఏ ఎవరితోటి ఉన్నాడో తెలియదు వాడికే
ఒక క్లారిటీ లేనోడి వారి గురించి మాట్లాడటమే నాకు దాని గురించి మాట్లాడితే నాకు బాధగా ఉంది. అది దాని మీద ఒమిషన్ క్లారిటీ కూడా ఇచ్చింది ఆమె. మేము ఎంక్వైరీ చేస్తున్నాం, అది నిజంగా నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పి డైరెక్ట్ పార్టీ చెప్తా ఉంది. మరి దాని మీద ఇప్పుడు ఒకవేళ అది మాఫింగ్ ఏమొచ్చే తెలియదు కదా, అది ఒకసారి అన్ని క్లారిటీ తీసుకోవాలి కదా. మనకు ఎంక్వైరీ జరుగుతుంది, 3 రోజులు ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, దాని ప్రకారం చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంక్వైరీలన్నీ ఒక రోజులు చేసేస్తారా ఎవరన్నా? అవన్నీ ఏం లేదు, సీఎం గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరైనా కానీ తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం గారు ఉన్నారు. త్వరలోనే అది క్లారిటీ వస్తుంది, దాని మీద మరి నిజంగా అతను తప్పు చేస్తుంటే చర్యలు తీసుకుంటారు. నిజంగా అది మాఫింగ్ అయి ఉంటే ఎవరైతే మాఫింగ్ చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అసలు ఆ డిమాండే లేదు, అసలు ఇదే లేదు. ఆయన ఏదో కొంచెం మనస్తాపంతో కొంచెం దూరంగా ఉండటం జరిగింది, కానీ అసలు ఆ ఉద్దేశం అతను ఎమ్మెల్యే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా కాదు. అతనిది అతనేందంటే కొద్దిగా ముక్కుసూటిగా పోతాడు, అది కొంచెం ప్రాబ్లం అయిందని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అతను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. అట్లా పార్టీ టికెట్ ఇస్తేనే నేను గడప అనేది ఒట్టి అవాస్తవం. ఖచ్చితంగా అతను పార్టీ కోసం పార్టీని అగౌరవపరుస్తున్నారు కొందరు అని చెప్పి ఆయన ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ కోసం సెటరేట్ అయిపోయింది, గడప గడపకుండా స్టార్ట్ చేయబోతుంది. అదేమి లేదు, అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా నిన్ను పిలిపించామని ఒక్కరు కూడా ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేసిందని దాఖలాలు లేవు. అందరు కూడా సాటిస్ఫైగా ఉన్నారు, ఏం ప్రాబ్లమ్స్ లేవు.